జ్యోతి ఒక చక్కటి విషయాన్ని బయటపెట్టింది సాక్షికి మూడేళ్లలో రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రకటన రూపంలో ఇచ్చారు అవసరమన్నా లేకపోయింది ప్రకటనలు అవసరమా లేదా అన్నటువంటి ప్రభుత్వం నేను కానీ రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు సాక్షికి సమర్పించారు అన్నటువంటిది చాలా మంచి వార్త ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలి రెండు ఏ ఏ పేపర్లకి ఎంత ఎంత ఇచ్చారు ఈనాడికి ఎంత ఇచ్చారు సాక్షికి ఎంత ఇచ్చారు అట్లాగే మిగతా ఛానళ్ళకి ఎంత ఇచ్చారు ఐదు ఛానళ్ళకి ఇస్తున్నటువంటి వాటికి ఎంత ఇచ్చారు వీళ్ళ హయాంలో అలాగే గత ఐదేళ్లలో వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కదా రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా ఏ ఏ పేపర్కి ఎంతెంత ఇచ్చారు ఏ ఏ ఛానల్కి ఎంతెంత ఇచ్చారు అదే సందర్భంలో ఆ ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాలు ఉంటాయి వాటిటి లైవులకి ఆనాడు ఎంత ఇచ్చారు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు టోటల్గా ఐదేళ్లలో ఎంత ఇచ్చారు ఇప్పుడు ఈ మూడేళ్లలో ఎంత ఇచ్చారు ఒక్కొక్క లైవ్కి ఎంత ఇస్తున్నారు అదే సందర్భంలో ఈ కార్యక్రమాల ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి వేదికలు తయారు చేయడానికి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇస్తారు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అప్పుడు ఎంత ఇచ్చారు ఇప్పుడు ఎంత ఇచ్చారు ఈ విషయాలు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలో తెలుగుదేశం ఏమో దోచిపెట్టారు అంటూ వార్తలు రాసుకొచ్చినటువంటి సాక్షి ఆ తర్వాత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రోజు వరకు ఆ డేటా బయట పెట్టలేదు జ్యోతికి ఎంత ఇచ్చారు లేకపోతే అప్పట్లో నామినేషన్ బేసిస్ మీద ఎట్లు ఇచ్చారు తర్వాత టెండర్లు ఎందుకు పిలవలేదు వీళ్ళు టెండర్లు పిలవలేదు కాబట్టి అసలు అప్పట్లో ఏ ఏ పేపర్లకు ఎంత ఇచ్చారు ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ఇప్పుడు ఏ ఏ పేపర్కి ఎంత ఇచ్చారు ఎన్ని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అలాగే ఈ సపోర్టింగ్ అమౌంట్ ఎంత ఇచ్చారు ఈ విషయాలు బయటపెడితే కానీ ప్రజలకు అసలు నిజాలు బయటపడవు ఖచ్చితంగా ఆంధ్రజ్యోతిని అభినందిద్దాం సేమ్ టైం ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది